అమ్మకు తెలియని కోయిలమ్మ. మమ్మీ, నీ ఫేవరెట్ గ్రీన్ టీ. థ్యాంక్ యూ. నేనే చేశాను మమ్మీ, తాగి చూడు. నువ్వు చేస్తే బాగానే ఉంటుందిలే. నీరజ, ఎలా ఉంది ఇప్పుడు? కాస్త బెటరండి. ఈరోజు చెకప్కి వెళ్దామా? ఈరోజు వద్దండి, రేపు వెళ్దాం. రేపా? సరే. డాడీ, యాక్సిడెంట్ చేసినవాడు దొరికాడా? నీరజ, నీకు చెప్పలేదు కదా, యాక్సిడెంట్ గురించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను. ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇందులో ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏముందండి? రాంగ్ రూట్లో వచ్చి గుద్దేశాడు, వాడిదే తప్పు. ఆ వెహికల్ నెంబర్ పట్టుకుంటే సరిపోతుంది. ఆ రోడ్లో సీసీ కెమెరాలు కూడా లేవు నీరజ. నీకేమైనా గుర్తుందా ఆ వెహికల్ నెంబర్? శకుంతల గుడికొచ్చింది మాత్రమే గుర్తుందండి. ఆ తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్లో కళ్ళు తెరిచాను అంతే. డాక్టర్ కూడా అదే చెప్పారు, టైంకి తీసుకురాకపోయి ఉంటే పరిస్థితి చేజారిపోయి ఉండేదని. యాక్సిడెంట్ చేసిన వాళ్ళని మాత్రం వదలకండి. తప్పు చేసిన వాడు తప్పించుకుని తిరగకూడదు. ఈరోజు మనం వాళ్ళని శిక్షించకపోతే మరోసారి తప్పు చేస్తాడు, మరో కుటుంబం కష్టాల పాలవుతుంది. నీ గురించి తెలుసు కదా నీరజ, పోలీసులకు కూడా అదే చెప్పాను. మాకు నష్టం జరిగిందని కాదు, మరొకరికి ఇలా జరగకుండా ఉండాలంటే శిక్ష పడి తీరాల్సిందే అని. నాకైతే ఇదంతా ఆ శకుంతల ప్లానే అని అనిపిస్తోంది. అంటే నువ్వు అనేది అమ్మకి జరిగిన యాక్సిడెంట్ వెనక ఆ శకుంతల ఉందేమోనని నా డౌట్. శకుంతలని పిలవండి. తనని అడిగిస్తావా మమ్మీ? శకుంతలని పిలువు అన్నాను. ఎదురుగా కాకపోయినా వెనక నుంచి నాకు చెయ్యాల్సినవన్నీ చేస్తూనే ఉంది. ఈరోజు అన్నీ మారే అంటే తను ఇంట్లో లేదు అని అర్థం. శకుంతల, శకుంతల! ప్రాబ్లం ఏం లేదు, బాగా నీరసంగా ఉన్నారు. పైగా ఎక్కువసేపు చల్లో ఉండేసరికి స్పృహ తప్పి పడిపోయారు. అమ్మాయి మానసికంగా ఎక్కువగా క్షోభ అనుభవిస్తుంది, అది తీర్చే మార్గం చూడండి. జాగ్రత్త అమ్మా. ప్రాబ్లం ఏం లేదు, జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనండి. అమ్మా శకుంతల, నీ బాధ తీరాలంటే నీరజగారు నిన్ను క్షమించాలి, దగ్గరకు తీసుకోవాలి. అది జరిగేదెప్పుడు, నువ్వు మామూలు మనిషి అయ్యేదెప్పుడు? ఇదంతా నా తప్పే శకుంతల. నిన్ను ప్రతీకార వాంఛతో గనక పెంచకపోయింటే ఇంతదాకా వచ్చేది కాదు. చేయని తప్పుకి నిందలు వేసుకోకండి డాడీ. అమ్మ గతం గురించి పూర్తిగా తెలుసుకోకుండా కథ రాసి నేను తప్పు చేశాను, అందుకే శిక్ష అనుభవిస్తున్నాను. శకుంతలా, వేడి వేడి ఇడ్లీ రెడీ. ఇలా తింటే అలా ఎనర్జీ వచ్చేస్తుంది. అది తిన్నాక ఈ గ్లాస్ జ్యూస్ కూడా తాగాలి. థ్యాంక్ యూ. డాక్టర్తో కింద మాట్లాడాను, మెంటల్ హెల్త్ బాగాలేదని చెప్పారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు ప్రేమ్. శకుంతల, నీకు చెప్పలేదు కదూ, ఇడ్లీ తీసుకొద్దామని బయటికి వెళ్ళానా, ఆంటీ కనిపించారు. శకుంతలని ఆరాధ్య వెళ్ళమందంట కదా, తను చిన్నపిల్ల,
తెలియక అలా అనేసింది. కుదిరితే వెంటనే ఇంటికి వచ్చామని చెప్పారు. నిజంగానా? అవునంకుల్. ఇలా స్పృహ తప్పి పడిపోయిందని చెప్తే తనెక్కడ కంగారు పడుతుందోనని చెప్పలేదంతే. శకుంతల, నువ్వు త్వరగా ఎనర్జీ తెచ్చుకుంటే ఆ ఇంటికి వెళ్ళిపోవడం. ఓ, అమ్మే చెప్పిందా నీకు? అవును. నీకు అబద్ధాలు చెప్పడం రాదు ప్రేమ్, ట్రై చేయకు. కాదు, నిజమే చెప్తున్నాను. కావాలంటే కిటికీలు తీస్తా, ఇక్కడ నుండి నువ్వే మాట్లాడు. తీ ప్రేమ్, మాట్లాడదాం. ఇప్పుడే తీస్తాను. వద్దులే, గాలి వీస్తుంది. నువ్వు చెప్పింది అబద్ధమని తెలుసు ప్రేమ్, కానీ నువ్వు నన్ను సంతోష పెట్టాలని చేసిన ప్రయత్నం నచ్చింది. సరే, ముందు జ్యూస్ తాగు. ఆరాధ్యతో తిరిగి గొడవ పడాలన్న శక్తి కావాలి కదా. గొడవ పడేదాన్ని అయితే రాత్రి ఆ పని చేసేదాన్ని ప్రేమ్. అంటే నేనేదో మీరు గొడవ పడాలని కాదు, క్యాజువల్గా అన్నాను అంతే. సరే, ముందు నువ్వు చూస్తావు. నువ్వు పడిపోతుంటే టైంకి వచ్చి సేవ్ చేయడమే కాదు, చాలా పనులున్నాయి నాకు. త్వరగా కానివ్వు. థ్యాంక్ యూ ప్రేమ్. ఈ పరిస్థితుల్లో శకుంతలకు ఏదైనా కాస్త రిఫ్రెష్మెంటు, రిలాక్సేషన్ ఉందంటే అది నీ మాటలతోనే. అయ్యో, నేను కామెడీ చేయడం లేదు అంకుల్. నిజంగానే నాకు చాలా పనులున్నాయి. శకుంతల, అంకుల్కి చెప్పలేదా నేను చారిటీ నడిపిస్తున్నానని? ఎన్ని పనులుంటాయి. అవునవును, జోకర్ వేషం వేసుకొని అందరినీ నవ్విస్తారు. నిజం అంకుల్. శకుంతల మనసు మారితేనే తను సంతోషంగా ఉండగలదు. ఈ నీరజ చుట్టుపక్కల ఉన్నన్ని రోజులు తన మనసు తల్లి ప్రేమ కోసం తహతహలాడుతూనే ఉంటుంది. అయ్యో శకుంతల, ఈ జ్యూస్ తాగు. శకుంతల బాగుండాలంటే ఇక్కడ ఉండకూడదు. తిను, ఇప్పుడు నిదానంగా తిను.